I am Optimus Prime. I'm here to share my opinion to all my viewers for a movie, Transformers 1. ఎట్లా చెప్పినా మరి 2024 సెప్టెంబర్ 20th రిలీజ్ అయిన ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ విజయవాడ నవరంగ థియేటర్ లో చూడడం జరిగింది. వావ్, లెజెండరీ అంబాసిడర్, థియేటర్ ఓనర్ అనుకుంటా. లెట్ మీ టేక్ ఎ క్లిక్. ట్రాన్స్ఫార్మర్స్ పోస్టర్ కింద అంబాసిడర్ కార్, నైస్. సీ యూ అగైన్ లెజెండ్. ఓకే, కమింగ్ టు ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోనే అవైలబుల్ ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజీలో ఇప్పటికే చాలా పార్ట్స్ వచ్చాయి. ది బెస్ట్ సిజిఐ, టాప్ నాచ్ విజువల్లీ గ్రేట్ ఉంటాయి. ఇప్పటిదాకా ఎవరు చూడకపోతే చూసేయండి. వీటిల్లో మైకిల్ బే గారి డైరెక్షన్ లో వచ్చినవైతే నా ఫేవరెట్. ఈ పార్ట్స్ అన్నిటికీ ప్రీక్వెల్ గా వచ్చింది ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ. ఆప్టిమస్ ప్రైమ్ అండ్ మెగాట్రాన్, ఈ క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. అసలు ఆప్టిమస్ ప్రైమ్ ఓరియన్ ప్యాక్స్ గా అండ్ మెగాట్రాన్ D16 గా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆరిజిన్ ఎలా స్టార్ట్ అయింది, ది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు ఆప్టిమస్ ప్రైమ్ గా ఎలా లీడర్ అయ్యాడు, మెగాట్రాన్ నెగటివ్ గా ఎలా మారాడు, సైబర్ట్రాన్ గ్రహంలో ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మొత్తం సిజిఐ యానిమేటెడ్ వర్షన్ లో క్రియేట్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ టు సీ ఆన్ బిగ్ స్క్రీన్స్. 3D అండ్ 4DX లో అవైలబుల్ ఉంది. 4DX మనం విజయవాడలో లేదు కాబట్టి 3D లో చూసాను, ఇట్ వాస్ గుడ్. ఎస్పెషల్లీ ఆప్టిమస్ ప్రైమ్ కి క్రిస్ హామ్స్వర్త్ డబ్బింగ్ బాగా సెట్ అయింది. మైనస్ గా, ఐ మీన్ ఏ పవర్స్ లేకుండా నార్మల్ రాబర్ట్స్ లా ఉన్నప్పుడు, ట్రాన్స్ఫార్మియం పవర్ వచ్చినప్పుడు, అలానే ఒక ఆప్టిమస్ ప్రైమ్ ఒక ప్రైమ్ లీడర్ గా మారినప్పుడు ఆ వేరియేషన్, ఆ క్యారెక్టర్ లో ఉండే డెప్త్, ఎమోషన్ ని బట్టి డబ్బింగ్ చెప్పారు క్రిస్ హామ్స్వర్త్. ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. విజువల్ గా కూడా ఇట్ వాస్ వెరీ గ్రేట్. రన్ టైమ్ వచ్చేసరికి 1 hour 37 minutes మాత్రమే ఓవరాల్ గా వచ్చేసరికి. ఈ వీకెండ్ కి బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజీ లో వచ్చిన అన్ని పార్ట్స్ చూసిన వాళ్ళైతే ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ నచ్చుతుంది. లేకపోతే ఇట్ వాస్ గుడ్ టైం పాస్ ఇంగ్లీష్ మూవీ అనిపిస్తుంది. నా రేటింగ్ వచ్చేసరికి 8 out of 10. మా రివ్యూ మీకు జెన్యున్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ సినీ సెటమాల్ ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ లో పెట్టుకోండి, మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో దేవరా సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ రిలీజ్ ట్రైలర్. అది రిలీజ్ అయ్యాక ఆ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు సినీ సెటమాల్.